చూసారా సార్ ఇప్పటివరకు కాదు తమ్ముడు లవ్ యు లవ్ యు అబ్బా ఫస్ట్ టైం అసలు ఈ నంబర్ నాకే తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నా నంబర్ ను విజిటింగ్ కార్డు చాలా చాలా హ్యాపీ గా తమ్ముడు లవ్ యు తమ్ముడు నిజంగా అయితే ఈ కార్డు నేను నా ఇంట్లో ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకుంటాను సార్ గ్రాండియర్ ఎక్స్‌పీరియన్స్ గజమాల తోటి ఇంత మంది కోలాహలం మధ్యల మీరు స్వాగతం తీసుకుంటారని చెప్పి ఇప్పటికి ఎక్స్‌పెక్ట్ చేశారు ఎక్స్‌పెక్ట్ చేయలేదు చిన్న బిట్ మా నాయన విలువ తెలుసుకోవారి విద్యార్థులారా నిజంగా మీకు చాలా రుణపడున్నా నిజంగా మీ పుస్తకంలో మీ పుస్తకాన్ని ఒక ప్రత్యక్షాన్ని ఎలా ప్రేమిస్తున్నారో ఈ కళాకారుని కూడా మీ గుండెలో పెట్టి మీరు నన్ను ఆదరించారు నాకు ఓటు వేశారు ఇంతకాలం నేను మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేలాగా నన్ను చూస్తున్నారు కాబట్టి నేను నా జన్మలో మర్చిపోలేను అయితే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి సార్ మీకు మామూలుగా చెప్పాలంటే పెద్దవాళ్ళు కూడా బిగ్ బాస్ అంటే నచ్చని వాళ్ళు కూడా మీరు బిగ్ బాస్ వైపు చూపించారు సార్ ఒక్క పాట తోటి అవును అమ్మా నాయన కడుపు అమ్మా నాయన ఒక్కసారి చిన్న బిడ్డ అమ్మా నాయన విలువ తెలుసుకోవారి నువ్వు పై నుంచి ఊడి పడ్డావా జారి అమ్మ కడుపులోన గడ్డవు ఆమె గంటేనే నువ్వు బిడ్డవు నాయన ఇస్తేనే నువ్వు జన్మవు మరి లేకుంటే నువ్వు తెలవవు ఒక్క నిమిషం నిన్నే నువ్వే తలువు నీ దేహం యాడిదని ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు బతుకున్న శవం అని అందుకే అమ్మ నాన్న ఇలా అమ్మ నాయన లేకపోతే ఈ విశ్వరూపం ఎక్కడ సార్ మీరు పాట పాటతోటే ఆడతా పాటేనా ప్రాణం అనుకున్నారు పాట ఈ రోజు మీకు ఏ విధంగా ఉపయోగపడింది అనుకుంటున్నారు అభిమానులకు బాట నడిపించిందండి ఇంత తూటలాగా బయట ఇంత దూసుకుపోయిందని నాకు నేను అనుకోలేదు సార్ ఒక్కసారి చూడండి సార్ బయట కార్లో ఎంత ఫాలోయింగ్ జరుగుతుందో అయితే సార్ మీరు పాటతో బయటకు వచ్చిన తర్వాత అంటే పాటతోటి ఇంత ఘనం మెస్మరైజ్ అయ్యారు జనాలు వాళ్ళ మనసులు ఇంట్లో దోచుకొని ఇంత ఫాలోయింగ్ చేయడం రోడ్ల మీద మన కార్ అనక కనీసం ఒక 100 బైక్లు వస్తున్నాయి సార్ 100 బైక్లు మీ ఫీలింగ్ ఏంటి సార్ ఏం చెప్పాలి నాగార్జున గారు కూడా ఒకానొక టైంలో మిమ్మల్ని అంటే మీరు ఇమ్మీడియట్గా పాట పాడగలుగుతారు ఇమ్మీడియట్గా స్పాండ్ అంటే వచ్చిన ప్రతి సెలబ్రిటీకి మీ విషయం చెప్పినప్పుడు అంటే ఎలిమినేషన్ తర్వాత మీ సార్తో మాట్లాడడం జరిగింది సార్ నాగార్జున గారితో అయ్యో చాలా ఎలిమినేషన్ తర్వాత నాగార్జున సార్ ఒకటే అన్నారు నువ్వు బయటికి పోయిన తర్వాత బోలే నువ్వు చూడు నీ నీ స్టార్ నీ స్టేటస్ ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను ఆశీర్వదించిండు ఆయనతో ఒకటే మాట అన్నా సార్ అన్నమయ్య సినిమాలో అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పేరు అన్నమయ్య అయితే నాకు మీరు వెంకటేశ్వర స్వామి నాకు అన్నమయ్యని చేసింది సార్ వావ్ సూపర్ సూపర్ చాలా అద్భుతంగా అనిపించింది సార్ బిగ్ బాస్ లో మీరింత అంటే మీరు చాలా సక్సెస్ఫుల్ సీజన్ లోకి వెళ్ళారు సార్ మీకు తెలుసో తెలీదు 4-5 తర్వాత డౌన్ అయిన బిగ్ బాస్ 7 లో ఉల్టా ఫుల్టా ద్వారా చాలా సక్సెస్ రేషియో తీసుకున్న బిగ్ బాస్ లోకి వెళ్ళి మీరు ఏమి పాజిటివ్ నేర్చుకున్నారు ఏం వదిలేసి వచ్చారు అక్కడ రకరకాల మనుషుల మధ్య మనం ట్రావెల్ చేయాలి కాబట్టి ఒక అంటే బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు మనకు తోడు అంటే ఎవరు ఉండరు మనకి అందరు ఎవరికి వాళ్ళే ఒక స్వార్థంతో సరే ఆడాలి ఆట ఆడాలి గెలవాలి అనే ఇదితో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనతో వ్యవహరిస్తారు అందరి మధ్యలో మనం మింగిల్ కావాలంటే నాలాంటి ఒక సెన్సిటివ్ కళాకారుడు చాలా కష్టం నేను ఒక పాట కళాకారుడు మీకు తెలుసు చాలా సెన్సిటివ్ సో అలాంటి తరుణంలో నేను ఏం చేసిన అక్కడ అగ్రెసివ్ను కూడా నా పాట ద్వారానే నేను సరదాగా అందరిని సరదా చేయాలని చెప్పి చేసిన తప్ప నేను అంటే నేను ఏదైతే కాన్సెప్ట్తో పోయినో నా పాట ద్వారానే ప్రతి దాన్ని ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా నేను పాట ద్వారానే అక్కడ ట్రావెల్ అయ్యాను సార్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు సార్ ఒక వారం రెండు వేల తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పిన బోలే ఇన్ని రోజులు సస్టైన్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత మనసు దోచుకొని వచ్చినందుకు నేను టాప్ 5 వరకు ఇలాగ పాడుతూ ఉంటా అనుకున్నాను సార్ బట్ నాకే తెలీదు ఎలా వచ్చాను అనేది ఓకే ఫైనల్ గా ఒక్క విషయం చెప్తాను సార్ మీకోసం చాలా మంది పిల్లలు మహబూబాబాద్ లో ఎన్ని స్కూల్స్ క్యాంపెయినింగ్ చేశారు తెలుసా సార్ ఎన్ని స్కూల్స్ క్యాంపెయినింగ్ చేసి విద్యార్థులు కూడా మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకున్నారు సార్ సీరియస్ గా చెప్తున్నాను భుజాల మీద ఎక్కించుకొని అసలు మామూలుగా అంటే ప్రతి విద్యా సంస్థలు మా కాలేజీకి తీసుకురండి మా కాలేజీకి తీసుకురండి అనే విధంగా ఒక్క మాటలో చూపిస్తున్నాను సార్ మీకు మొబైల్
బాబా విద్యార్థులారా, నిజంగా మీకు చాలా రుణపడి ఉన్నా. నిజంగా మీ పుస్తకంలో మీ పుస్తకాన్ని ఒక ప్రతి అక్షరాన్ని ఎలా ప్రేమిస్తున్నారో ఈ కళాకారుణ్ణి కూడా మీ గుండెలో పెట్టి మీరు నన్ను ఆదరించారు, నాకు ఓటేశారు. ఇంతకాలం నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలాగా నన్ను చూస్తున్నారు కాబట్టి మీ మేలు నేను జన్మలో మర్చిపోలేను. ఎన్నో మంచి పాటల్ని పాటల ద్వారా మిమ్మల్ని అలరిస్తూ ఎప్పుడు కూడా మీ గుండెల్లో నిలిచిపోతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బోలేశావలి సన్ ఆఫ్ యాకబడి. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్ సార్. పాట బిడ్డగా మీరు చాలా జనాలకు చాలా మంచి నేర్పించారు. మనుషులు దోచుకున్నప్పుడు మనుషులు వస్తారు సార్ అక్కడ. మీరు కళాకారులకే కళాకారులు ఇచ్చిన కళాకారులు సార్. పిల్లలు సార్ ఎంత మంచిగా తెలుసా సార్? అన్న మేము చిన్న ఫోన్ తో చేయొచ్చా, పెద్ద ఫోన్ తో చేయొచ్చా? మిస్డ్ కాల్ బేసిక్ ఫోన్ తో మిస్డ్ కాల్ పోతుందా? ఒకలేమంటారు, రోజుకి 100 మిస్డ్ కాల్ చేయొచ్చు ఒకటే ఫోన్ తోటి. ఒక పేరెంట్స్ ఫోన్ చేసి, హాయ్ మీ పాట బిడ్డ భోలేశావలి హౌస్ వైఫ్, హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తమ్ముడు చాలా అద్భుతంగా అద్భుతాలు చేస్తాడు, అందులో చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగుంటుంది, మీకు చాలా పనికి వస్తుంది. ఖచ్చితంగా హౌస్ వైఫ్ ఛానల్ మర్చిపోకండి. లైక్ కొడితే స్మైల్ ఇస్తూ, సబ్స్క్రైబ్ చేస్తే సలాం కొడుతూ, కామెంట్ పెడితే కలుపుకుంటూ